Welcome back to our channel. Name me GaneshGurram. Heroes, this video lo India's first color coin aithe chodabothuna. Meeru vinnadini sem India's first color coin anamata. Idu vachesariki manaki circulation lo gaadu. All ordinary denominations lo kuda emi release cheyaledu. Idu vachesariki souvenir coin kinda release chestunnaru. దీనికి కలర్ కాయిన్కి మన మాల్ ఉన్న కాయిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి మాల్ 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ స్టీల్ మీద జస్ట్ ఇంప్రెషన్ ఇచ్చేస్తారు కదా. కాకపోతే కలర్ కాయిన్కి ఏంటంటే దాని మీద ఇమేజెస్ కానీ కలర్స్తో ఉన్న ఇంప్రెషన్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో చూడడం కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరకు అయితే వచ్చేసాయి మింట్ ద్వారా. కలకత్తా మింట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ కాయిన్స్, ఈ సోవెనీర్ కాయిన్స్ చాలా బిగ్ సైజ్ ప్యాకింగ్ అయితే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసరికి పంచతంత్ర థీమ్ అనమాట. అంటే పంచతంత్ర అనగానే చాలామందికి ఐడియా ఉంటుంది. పంచతంత్ర అనేది కథలు కదా, ఆ కథల గురించి రిలీజ్ చేసిన కాయిన్ అనమాట. అంటే ఇది చిల్డ్రన్కి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి కోసం, కొంచెం డెవలప్మెంట్ చేయడం కోసం, కొంతమంది గుర్తుపెట్టుకోవడం కోసం ఒక సోవెనీర్ కింద రిలీజ్ చేసిన కాయిన్. ఇది వచ్చేసరికి నికెల్ సిల్వర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది అయితే ఎక్సైటెడ్గా ఉంటారని తెలుసు. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోతాం, పదండి. దీనిలోనే మన గవర్నమెంట్ పార్సల్ అయితే ఉంది, చాలా మ్యాసివ్ సైజులో ఉంది. ఓపెన్ చేద్దాం ఇంక లేట్ చేయకుండా. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, స్టిచ్చెస్ వేసి సీల్ మార్క్ కూడా ఉంది, గవర్నమెంట్ సీల్ మార్క్ కూడా ఉంది, స్టాంప్. అండ్ దీని మీద వచ్చేసరికి స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ ఉంది. అండ్ ఫ్రమ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ కలకత్తా మింట్ అని కూడా అడ్రస్ ఉంది అయింది. అండ్ ఇక్కడ చూసారు కదా 4.15 అని, అదేమో 4.15 kgs అనమాట. అండ్ పైన వచ్చేసరికి మన అడ్రస్ అండ్ మనం ఏం బుక్ చేసామనేది ఉంది. అండ్ సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసేసి సీల్ మార్క్ అయితే వేశారు. ఇది వచ్చేసరికి ఇన్సూర్డ్ పార్సిల్ టైప్ అనమాట. అండ్ ఇంకో ఎడ్జ్ కూడా చూస్తే మొత్తం ఆల్ సైజ్ చూసినట్టు అయిపోతుంది. లోపలైతే చెక్ అయితే ప్రొవైడ్ చేశారు, అర్థమవుతుంది. చేతితో పట్టుకుంటుంటే నాలుగు పక్కలు తిప్పుతున్నాం కదా. ఇది వచ్చేసరికి 4 kgs పార్సిల్ అనమాట, గవర్నమెంట్ SPMCIL నుంచి. లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. దీన్ని ఎలా కట్ చేయాలో కూడా తెలియట్లేదు. చాలా టైట్గా పార్సిల్ చేశారు. నాకు తెలిసినంతవరకు అయితే ఇంత గట్టిగా పార్సిల్ చేయడం గవర్నమెంట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. బ్లేడ్తో ఒకసారి ట్రై చేద్దాం. అనుకున్నట్టే చెక్కే ఉంది లోపల. మొత్తం క్లాత్ అంతా తీసేద్దాం ఒకసారి. మొత్తం ప్లేవుడ్ వేస్తారు 4 సైడ్స్. చూసారు కదా నెయిల్స్ కూడా ఉన్నాయి ఎడ్జెస్ అయితే. చేత్తో చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయడానికి కూడా. ఒకేసారి బయటికి లాగేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. దీన్ని కూడా 4 సైడ్స్ ఒకసారి చూద్దాం. దీని మీద 7 పీసెస్ ఉంది, అంటే మనకు 7 సెట్స్ వస్తున్నాయి కాబట్టి 7 పీసెస్ అనమాట. అన్ని సైడ్స్ నెయిల్స్ అయితే ఉన్నాయి, కానీ మనకి ఓపెన్ చేయడానికి ఈజీగా ఉన్న వే చూద్దాం ఒకసారి. సైడ్ గ్యాప్ చూసారు కదా, ఆ గ్యాప్లో ఏమైనా చేపెట్టి లాగడానికి ట్రై చేద్దాం ఒకసారి. మన దగ్గర స్క్రూ డ్రైవర్ కూడా ఉంది, ఒక్కసారి ట్రై చేద్దాం దాంతో. మొత్తంగా చాలా గట్టిగా ఉంది, చెక్క కదా, ఎక్కడ దిగిద్దాం భయం వేస్తుంది. గట్టిగా లాగుదాం ఒకసారి రెండు పక్కలు పట్టుకొని. ఎస్, ఓపెన్ అయింది మొత్తానికి. చూసారుగా స్లైడ్గా కనబడుతున్నాయి కదా, అయ్యే మన సెట్స్ ఇప్పుడు. అని చూద్దాం లైన్గా 1 బై 1 ఏమేమి ఉన్నాయో. పైన వచ్చేసరికి స్పాంజ్ లేయర్స్ కొన్ని పెట్టారు, అండ్ మింట్ స్లీవ్స్ కూడా పెట్టారు. పైగా సీల్డ్ ఉన్న అన్సీల్డ్ కవర్స్, అంటే ఒరిజినల్ బబుల్ ర్యాప్ కవర్స్,
దానిపైన చూసారు కదా ఇండియన్ గవర్నమెంట్ కలకత్తా అని కూడా రాసింది ఇన్సూర్డ్ పార్సల్ ఇది కూడా మన కలెక్షన్లో పెట్టేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మళ్ళాంటి వాళ్ళకి ఏదొచ్చినా కలెక్షనే గవర్నమెంట్ మింట్ నుంచి మొత్తం మూడు అయితే వచ్చాయి సీల్వి అదే అన్యూస్డ్వి వచ్చాయి ఎన్వలప్స్ 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం మనకి 7 సెట్స్ అయితే వచ్చాయి నేను అనుకున్న దానికన్నా ఇది సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పటిదాకా మనకు వచ్చిన గవర్నమెంట్ మింట్ బాక్సెస్లో కన్నా ఇది కొంచెం పెద్ద సైజ్ అనుకోవచ్చు 2, 3, 4, 5, 6, and 7 వీటిలో అయితే మనం ఒకటైతే ఓపెన్ చేద్దాం అన్నీ ఓపెన్ చేయడం కష్టం కదా ఒక వీడియోలో అన్నీ అయితే సేమ్ కాయిన్స్ ఓపెన్ చేద్దాం లోపల కూడా ఎలా ఉందో నీట్గా పెట్టాలి లేకపోతే ఏంటి అనేది మిగతా అంతా చెత్త ఉంది లోపల అంటే కదలకుండా ఉండడం కోసం సైడ్ ఎడ్జెస్ట్ పెట్టారు అట్ట ముక్కలు అండ్ ఒక సైడ్కి పెట్టేసి ఒక సెట్ ఓపెన్ చేద్దాం దీనిపైన అయితే మనకు ఒక పాలిథిన్ కవర్ అయితే ప్రొవైడ్ చేశారు ఓపెన్ చేద్దాం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా చూద్దాం చాలా కలర్ ఇమేజెస్ ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఎడ్జ్ వచ్చేసరికి మింట్ అడ్రస్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా కలకత్తా మింట్ అడ్రస్ ఉంది ఒకసారి ఓపెన్ చేస్తున్నా స్లైడ్ ఓపెనింగ్ ఇచ్చారు దీనికి పైన కూడా లైట్గా స్పాంజ్ టైప్ ఇచ్చారు కానీ అంత హెవీగా అయితే ఏం లేదు బాక్స్ ప్యాకింగ్ అయితే బాగుంది ఓపెన్ చేద్దాం ఏ గమ్స్ కూడా చాలా వీక్గా ఇచ్చారు అన్నీ పైన ఒక కార్డ్ ఇచ్చారు లోపల క్యాప్సూల్ దానిలో ఫిట్ అయి ఉండాల్సింది ఊడిపై కూడా ఉంది అండ్ పైన డిస్ప్లే అలా ఉంది కార్డు కూడా ఉంది కార్డులో ఏముందో చూద్దాం దీనికి షేప్ వచ్చేసరికి సర్క్యులర్ ఇచ్చారు 44 mm డయామీటర్ 2.45 థిక్నెస్ ఇచ్చారు మెటల్ కాంపోజిషన్ వచ్చేసరికి నికిల్ సిల్వర్ ఇచ్చారన్నమాట ఇమేజెస్ కూడా ఆయిల్ ప్రింట్ చాలా బాగుంది అండ్ లోపల కూడా ఏంటంటే కథ ఇచ్చారన్నమాట ఒకటి హిందీలో ఒకటి ఇంగ్లీష్లో నేనైతే చెప్పను కానీ చదవనులేండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కలకత్తా మింట్ హిస్టరీ గురించి ఇచ్చారు కొంచెం అండ్ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేద్దాం ఇంకా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇక్కడ తాడు ఇచ్చారు కదా తాడు ఉపయోగం ఏంటంటే మనకి క్యాప్సూల్ అనేది ఒక్కొక్కసారి రాదు కదా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ థ్రెడ్ పుల్ చేస్తే ఏంటంటే క్యాప్సూల్ బయటకు వచ్చేస్తుంది లోపల కూడా ఒక చిన్న ట్యాగ్ ఇచ్చారు గవర్నమెంట్ మింట్ది అని చెప్పేసి దీనికి క్యాప్సూల్ కూడా ఒక కవర్ ఇచ్చారు ఓపెన్ చేద్దాం ఇది వచ్చి నికిల్ సిల్వర్ కాయిన్ ఫ్రంట్ సైడ్ చూసారు కదా లైన్ ఇమేజ్ ఇదే ఇండియాస్ ఫస్ట్ కలర్ కాయిన్ అంటే కాయిన్ అండ్ సోవెనీర్ కాయిన్ అనమాట దీనికి వాల్యూ అయితే ఏం లేదు జస్ట్ సోవెనీర్ కాయిన్ కలెక్షన్ పర్పసెస్కే ఉపయోగపడుతుంది అంతకన్నా అయితే నాకు తెలిసినంతవరకు ఉపయోగం లేదు ఇండియన్ గవర్నమెంట్ మింట్ అని ఉంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ది ఫుడ్ అండ్ లైన్ క్లెవర్ ర్యాబిట్ అని ఉంది అండ్ ముందర వచ్చేసరికి మనకి ర్యాబిట్ లైన్ అండ్ సమ్ బోట్స్ కూడా ఉన్నాయి ఇమేజెస్ వెల్ వాటర్ ఇమేజెస్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎడ్జ్ కూడా ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా టైట్గా అయితే ఉంది రావట్లేదు ప్రెజెంట్ చాలా టైట్గా ఉంది బ్రేక్ అయిపోద్దామని చెప్పి ఆగిపోతున్నాను మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూద్దాం ఇంకా ఇది మింట్ది అన్నమాట అండ్ రెడ్ అండ్ బ్లాక్ వస్తుంది ఇంకా అదే పొజిషన్లో అయితే ప్లేస్ చేసేద్దాం అండ్ ఇక్కడ మోడల్ కూడా ఉంది ఇంటెలిజెంట్ ఈజ్ సుపీరియర్ టు ఫిజికల్ స్ట్రెంగ్త్ అని ఉంది
అండ్ వీళ్ళు మింటోళ్ళు అయితే గమ్ కొంచెం వీక్గానే ఉంది, అన్నిటికీ ఊడిపోయేట్టుంది.